కృష్ణా జిల్లా గుడివాడలో అధికార పార్టీకి చెందిన మట్టి మాఫియా చెలరేగిపోతోంది. మండలంలోని మోటూరు గ్రామంలో జరుగుతున్న అక్రమ తవ్వకాలను అడ్డుకున్న రెవెన్యూ అధికారులపై దాడి చేశారు. గుడివాడ మండలం మోటూరు గ్రామంలో గత కొన్ని రోజులుగా రాత్రుల్లో జరుగుతున్న మట్టి తవ్వకాలపై రెవెన్యూ అధికారులు దాడులు నిర్వహించడంతో తవ్వకాలను అడ్డుకున్న ఆర్ఐ అరవింద్ పై దాడికి దిగారు. మోటూరు గ్రామంలోని కాలువల వెంట మట్టి తవ్వకాలు జరుగుతూ ఉండగా తన సిబ్బందితో కలిసి ఆర్ఐ అరవింద్ అడ్డుకోవడంతో ఎదురు తిరిగిన వైసీపీకి చెందిన మట్టి మాఫియా దాడికి దిగడంతో రెవెన్యూ యంత్రాంగం నిర్ఘాంతపోయింది. గ్రామంలో జరుగుతున్న అక్రమ తవ్వకాలపై గతంలోనే దాడులు నిర్వహించి అక్రమ తవ్వకాలను నిలుపుదల చేసినట్లు ఆర్ఐ అరవింద్ తెలిపారు. విషయం తెలుసుకున్న ఉద్యోగ సంఘాల నాయకులు ఆర్ఐపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. కృష్ణా జిల్లాలో ల్యాండ్ మాఫియా యథేచ్ఛగా సాగుతా ఉంది. పగలు రాత్రిళ్లు అడ్డు అదుపు లేకుండా మట్టిని తవ్వేస్తున్న ఘటనపై నిలదీసిన ఎస్ఐ పైనే దాడికి తెగబడ్డ ఘటనపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్యామ్ అందిస్తారు. శ్యామ్ చెప్పండి, ఈ ల్యాండ్ మాఫియా ఘటనపై పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఆర్ఐ అరవింద్ పై దాడికి సంబంధించి అక్కడ ఉన్న అంటే ఎవరైనా చూసారా దాడికి సంబంధించిన సంఘటనకు సంబంధించి? అంటే కృష్ణా జిల్లాలో మట్టి మాఫియా మరోసారి తమ ప్రతాపం చూపింది. కృష్ణా జిల్లా గుడివాడ నియోజకవర్గంలో గుడివాడ మండలం మోటూరు గ్రామంలో చూసుకున్నట్లయితే అక్కడ మట్టి మాఫియా అనేది గత కొన్నేళ్లుగా కూడా అక్కడ మట్టి మాఫియా అనేది ఎలాంటి అనుమతి లేకుండా మట్టి రాత్రిపూట తోలకం అనేది జరుగుతూ ఉంది. గతంలోనే దీనికి సంబంధించి అనేక ఫిర్యాదులు వచ్చిన మేరకు అక్కడ స్థానిక రెవెన్యూ అధికారులు దీనిపైన కొంతవరకు చర్యలు తీసుకోగలిగారు. అయితే అధికార సంబంధించిన వాళ్ళే ఇటువంటి ఆగడానికి పాల్పడటంతో అధికారులు కూడా కొంత చూడనట్లుగా వ్యవహరిస్తున్నారు. అయితే నిన్న చూసుకొచ్చే నిన్న రాత్రి ఆ మోటూరు కాలువ వెంబడి మట్టి తవ్వకాలు జరుగుతున్నట్లు సమాచారం అందుకున్న ఎంఆర్ఓ అక్కడికి వెళ్లి పరిశీలించాల్సిన ఆర్ఐ అరవింద్ ని ఆదేశించారు. ఆర్ఐ అరవింద్ కొంతమంది తర్వాత అంటే ఇది అర్ధరాత్రి పూట జరుగుతుందని ఒక ఇద్దరు ముగ్గురుతో కలిపి అక్కడికి వెళ్ళారు. అక్కడికి వెళ్ళి అప్పటికే అక్కడ జేసీబీలతో మట్టిని తొగ్గుతుంటే ఆయన దానికి తక్షణమే ఆపాలంటూ ఆదేశాలు చేశారు. అయినప్పటికీ కూడా వారు ఎలాంటి భయము అనేది లేకుండా రెవెన్యూ అధికారులపైనే మనం వాళ్ళు దానికి పాల్పడ్డారు. దీనికి సంబంధించిన విషయం కూడా మన దగ్గర ఉన్నాయి. ఆర్ఐ అరవింద్ ని అక్కడ జేసీబీ మేరకే తోసి వాళ్ళందరూ కూడా అతని పైన దౌర్జన్యానికి పాల్పడ్డారు. అయితే ఇటువంటి సంఘటన తీసుకుంటే తమ ఆత్మస్థైర్యం దెబ్బతింటుందని రెవెన్యూ సంఘం ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. తాజాగా చూసుకుంటే కొన్ని రోజుల క్రితం ఈ రెవెన్యూ శాఖ అవినీతి పెరిగిపోయినందుకు సంబంధిత శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన ధర్మాన ప్రసాద్ కొద్ది రోజుల క్రితం ఆయన చేసిన వ్యాఖ్యలతోనే ఇప్పటికే రెవెన్యూ సంఘము కొంత ఆందోళన వ్యక్తం చేస్తుంది. తక్షణ వ్యాఖ్యలు అన్నింటి తీసుకొని డిమాండ్ చేస్తుంది. ఇటువంటి పరిస్థితుల్లో అధికార పార్టీకి సంబంధించిన వాళ్ళే ఒక రెవెన్యూ ఇన్స్పెక్టర్ పైనే ఇటువంటి దాడికి పాల్పడితే తమ మనోస్థైర్యం దెబ్బతింటాం, తక్షణమే ఎవరైతే దాడికి పాల్పడతారో వాళ్ళ పైన చర్యలు తీసుకోవాలి, అవసరమైతే దీనిపైన రాష్ట్ర వ్యాప్తంగా కూడా తమ నిరసన కూడా వ్యక్తం చేయాలని అనుకుంటున్నారు. మరికొద్ది సేపట్లో అటు గురివాడ ఇటు విజయవాడ ప్రధాన కార్యాలయంలో కూడా జరిగిన వాళ్ళు సమావేశం కాబోతున్నారు. ఏ రకంగా ముందుకు వెళ్ళాలనేది మాత్రం వాళ్ళు ఆలోచిస్తున్నారు. అయితే తొలుత నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలియచేయాలా, లేకపోతే పోలీసులు ఒక ఏదైతే దాడికి పాల్పడతారో వారందరిపైన చర్యలు తీసుకుంటారా అనేది మాత్రం చూడాలి. ఓకే, రైట్, థ్యాంక్ యూ సో మచ్ శ్యామ్. ఏబిఎన్ ఎన్టీవీ.